చాలా బాగా చేస్తున్నారు. అది ప్రతిపక్షాలు కొట్టడం తప్ప ఏమీ లేదు. దాంట్లో పథకాలు అందరికీ అందుతున్నాయి. నేను లబ్ధి పొందాను దాంట్లో. టెస్టులు ఎన్ని టెస్టులు ఎక్కడి నుంచి చేశారు అమ్మ? ఎవరు చేశారు? ప్రతిపక్షం చేసిందా? టెస్టులు చేశారు కదా, రోజుకి టెస్టులు చేశారు కదా, ఎవరు చేశారు? ప్రతిపక్షం చేయలేదు కదా, జగన్ గవర్నమెంటే కదా. రిటర్న్ ఖర్చు ఎంత? కేసులు తగ్గితే పబ్లిక్ ఎలా ఉంది ఇప్పుడు? ఇంట్లో ఎవరైనా ఉంటున్నారా? ఎవరి కాడ సొంత పనులు, మా పనులు, వాళ్ళ పనులు రోడ్ల మీదకి వస్తూనే ఉన్నారు. ఈ రకమంటే ఏ రకంగా తగ్గుతాయి అది వాళ్ళకే తెలియాలమ్మ. దోచుకుంటున్నారో జనాలు చేస్తారో వాళ్ళకే తెలియాలి. బాగానే ఉంటుందమ్మా. నాడు నేడు కార్యక్రమంలో స్కూళ్ళు బాగా డెవలప్ అయినాయి, బాగానే జరుగుతుంది. అది వాళ్ళకే తెలియాలి. మేము రోడ్లు చేయాలి. ఇప్పుడు రోడ్లు పాడైపోయాయి అందుతున్నాం అది అపోహ మాత్రమే. అవి నుట్టిదేనండి బాగానే చేస్తున్నాడు. ఉద్యోగాలు ఈ కిట్ల గురించి అమ్మ బాగానే ప్రైవేట్ స్కూళ్ళు కొద్దిగా ఈ గవర్నమెంట్ స్కూళ్ళు బాగుంటే ప్రైవేట్ గవర్నమెంట్ స్కూళ్ళు బాగుంటే ప్రైవేట్ స్కూళ్ళు కొద్దిగా అందుబాటులో బాగానే ఉందమ్మా. అందుకే అమ్మా అందరికీ బాగానే ఉంటుంది. కొంతమంది ఉంటారు కదమ్మా 50-50 ఛాన్సెస్ కదమ్మా. కొంతమందికి అందనోళ్ళకి అందనేదని చెప్తారు, అందనోళ్ళకి అందనేది చెప్తారమ్మా. పర్లేదమ్మా బాగానే ఉంది. అదొకటి మైనస్ అమ్మా, చూసుకోవాలి. అదొకటి చూసుకోవాలి. ఎంతసేపు ఏంటంటే ఫ్రీగా అన్ని ఇప్పుడు జనాలందరికీ ఫ్రీగా ఇచ్చేస్తే ఓట్లు పడిపోతాయి అన్నది అది కరెక్ట్ కాదమ్మా. పరిపాలన గురించి చూసుకోవాలమ్మా, కొద్దిగా పరిపాలన చూసుకోవాలి. రోడ్లు చూసుకోవాలి. రోడ్లు అయితే బాగా దెబ్బతున్నాయి. పరిపాలన అనేది చూసుకోవాలి. ఆంధ్రప్రదేశాలు మనకేం తెలుసమ్మా, వాళ్ళు దోచుకుంటున్నారు దోచుకోవాలి. మనకేం తెలుసు? మనకేం తెలుసు? మేమేంటంటే రోజు కష్టపడే వాళ్ళం కదమ్మా. మా పని అయితే మేము చూసుకుంటాం, కానీ వాళ్ళు దోచుకుంటున్నారా లేదా అని మనకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు వాళ్ళు ఏ స్కామ్ చేశారన్నది తర్వాత కంటిన్యూషన్లో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంది, వీళ్ళందరూ ఏం చేశారు, ఏం స్కామ్లు చేశారనేది నెక్స్ట్ ప్రభుత్వం తెలిస్తే అప్పుడు వచ్చి బయటపడటమే. కానీ మనకంటూ ఏం చేశారో మనకు తెలియదు కదమ్మా. వాళ్ళు ఏం చేస్తారని మంచి పదల్లో ఉంటారు. కరోనా టైంలో చర్యలు బాగానే తీసుకున్నారమ్మా, నాకు తెలిసి బాగానే తీసుకున్నారు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కేసెస్ అయితే ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి మన సెకండ్ ప్లేస్ కదమ్మా, ఏపీ వచ్చే సెకండ్ ప్లేస్ కదా. చర్యలు తీసుకున్నా బాగానే తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. బాగానే ఈయన జగన్ గారు ఫస్ట్ టైం వచ్చారమ్మా. ఆయన వచ్చేసి ఏంటంటే విద్యా కానుకని ఇవన్నీ చేస్తున్నారు. కొన్ని స్కూల్స్ వరకే చేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్ అన్ని స్కూళ్ళు చేయాలమ్మా. మండలాల్లో వెళ్ళాలి, కింద స్థాయిలో వెళ్ళాలి. విజయవాడ సిటీలో ఉంది. విజయవాడ సిటీలో వచ్చేసి ఒక 4-5 చూపించి సిటీ పరంగానే చేస్తే కాదు, కింద స్థాయిలో కూడా వెళ్ళాలమ్మా. కింద స్థాయి మండలాల్లోకి వెళ్ళాలి. మండలాల్లోకి వెళ్ళి ప్రతి గ్రామంలో కూడా ప్రతి గవర్నమెంట్ స్కూల్ అలా చేస్తే అప్పుడు ఆ రోజు బాగుంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.